హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు డాక్టర్ నాగలక్ష్మి గారు ఉన్నారు, ఏఆర్ఎం పోల్ బ్యూటీ నుండి. హాయ్ అండి. హలో అండి. నాగలక్ష్మి గారు, సెలబ్రిటీస్ నుంచి నార్మల్ పీపుల్ కూడా అందరూ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటయ్యా అంటే ఏఆర్ఎం పోల్ బ్యూటీ. ఆ ముద్ర వేసేసుకున్నారు బికాస్ ఆఫ్ ద మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ దానివల్ల వచ్చే రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో స్పెషల్గా ఫేస్ వాష్ ఎక్కడ చూసినా వాళ్ళ చేతిలో కనిపిస్తాయి. మేము ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం కదా, సో ఆ ఫేస్ వాష్ మా జనరల్ ప్రజలకు ఎవరికైతే ఇంకా తెలీదో ఈ ఫేస్ వాష్లు కూడా యూజ్ చేయొచ్చు అని, ఇంకా సోపుల దగ్గరే ఆగిపోయారు, సో వాళ్ళ కోసం మీరు చెప్పేమాట. సో సోప్స్ అంటే దేని ఎలా ఉంటుంది అంటే మన స్కిన్ని డ్రై చేసేస్తూ ఉంటుందండి. ఎలా అంటే మా దాంట్లో యూజ్ చేసేటువంటి సల్ఫర్ పారాబెన్స్ అనేవి స్కిన్ని డ్రై చేస్తూ ఏజింగ్ సైన్స్ రావటానికి ముఖ్యమైన రోలే సోప్స్. సో అటువంటి కొన్ని తరహా సోప్స్ అనేవి ప్రతిరోజు వాడటం ద్వారా స్కిన్ డ్రైనెస్ అనేది చేసేస్తూ ఉంటుంది. బట్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి సోడియం లోరియల్ సర్కోసినైట్స్తో ప్రిపేర్ అయిన ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఫేస్ వాష్, ఇందులో మనకి బీట్రూట్, హనీ, ఎలోవేరా ఎక్స్ట్రాక్ట్తో ప్రిపేర్ అయిన ఈ ఫేస్ వాష్ అనేది, సో ఇది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఎంత స్వెట్ కానీ ఎంత చిరాకు ఎలా ఉన్నా కూడా వన్ టైంలో మీరు కొంత మోతాదులో ఫేస్ వాష్ తీసుకొని యూజ్ చేయడం ద్వారా స్కిన్లో సెల్స్ అనేవి చాలా రిలాక్స్ అవుతూ ఉంటాయి. సో అలా రిలాక్స్ అవ్వటం ద్వారా ఇన్స్టెంట్గానే మనకు గ్లోనెస్ అనేది కానీ బ్రైట్నెస్ కానీ రావటానికి, దట్టు మనకి స్కిన్లో మాయిశ్చర్ అయిన సెల్స్ ఉంటాయి కొన్ని, సో అవి డ్రైనెస్ అవ్వకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండేది ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఈ బీట్రూట్ ఫేస్ వాష్. యా, బీట్రూట్ అనేది కొత్త ఇంగ్రీడియంట్ లాగా అనిపిస్తుంది అండి. ఎక్కడైనా ఇప్పటి వరకు వినలేదు. హనీ, అలోవేరా, టర్మరిక్ బేసే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా ఫేస్ వాష్లో. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎట్లా మన స్కిన్ పైన ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? సో ఈ బీట్రూట్ అనేది కూడా కంప్లీట్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. సో చాలామంది కూడా ఇది ఒక అపోహ ఉంటుంది, కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కొంతమందికి సెట్ కావు అని ఆలోచిస్తూ ఉంటారు. మనం ఓపెన్గా చెప్తూ ఉంటాం ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి. హనీ కొంతమందికి సెట్ కాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు, అలోవేరా సెట్ కాదంటారు, బీట్రూట్ సెట్ కాదు. కానీ ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే ఈ బీట్రూట్ హనీ ఫేస్ వాష్ అనేది పూర్తిగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చేటువంటి టాప్ గ్రేడ్, ఇప్పుడు మార్కెట్లో దొరికే బీట్రూట్ కూడా తీసుకొచ్చి మనం పెట్టుకుంటే అది ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సో అలర్జీస్ వస్తూ ఉంటాయి. అలా చెయ్యకండి. అలా మనం డైరెక్ట్గా మనం అవుట్పుట్ అనేది పెట్టేసినట్లయితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే వాటిని ప్యూరిఫై చెయ్యాలి. బట్ ఇది ఏంటంటే ఇది క్లినికలీ అండ్ డెర్మటాలజికలీ ప్రూవెన్. సో ఇది టెస్టెడ్ ప్రోడక్ట్ కాబట్టి వీటి ఇన్పుట్స్ అనేవి అవుట్పుట్స్ వచ్చిన తర్వాత, లైక్ మా మేడం కానీ సార్ కానీ, అనురాధ గారు కానీ, రామ్మోహన్ సార్ కానీ దీన్ని టెస్టింగ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ మళ్ళీ రీచెక్ చేస్తూ ఒక బెస్ట్ సొల్యూషన్, ఎందుకంటే ఒక ఫేస్ వాష్తో గ్లో ఎలా వస్తుందండి? ఫేస్ వాష్ అనేది జస్ట్ ఇన్స్టెంట్గా మన కొద్దిగా ఉన్నా కూడా అది మనకి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో ఇమ్మీడియట్గా ఒక 5-10 నిమిషాల తర్వాతే డ్రైనెస్ అనేది వచ్చేస్తుంటుంది. బట్ ఈ ఫేస్ వాష్ అనేది మీకు ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది. సో స్కార్స్ అనేవి కంట్రోల్ అవ్వటానికి మీరు ఏ ప్రోడక్ట్స్, మా ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఏది వాడినా కూడా ఫస్ట్ ఫేస్ వాష్ సజెస్ట్ చేస్తారు. సో ఫేస్ వాష్ అనేది కొంత క్వాంటిటీలో మనం స్మూత్గా రబ్ చేయాలి, హార్డ్గా అవసరమే లేదు. స్మూత్గా రబ్ చేయడం ద్వారా స్కిన్ సెల్స్లో ఉండేటువంటి ఇంప్యూరిటీస్, మృత చర్మం, డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి వెళ్ళిపోవడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. చాలామంది ఇంప్యూరిటీస్ మనం ఎలా అంటే స్క్రబ్బింగ్ ద్వారానే అని బాగా రఫ్గా స్కిన్ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. నేను అదే అడుగుదాం అనుకున్నాను, స్క్రబ్ విత్ స్క్రబ్బా వితౌట్ స్క్రబ్బా? అది విత్ స్క్రబ్బేనండి. కానీ మీ స్కిన్ టెక్స్చర్ అంటే లైక్ టిష్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేయదు. సో డిస్టర్బ్ చెయ్యకుండానే ఆ స్క్రబ్బింగ్ అనేది మొత్తంగా వాష్లోనే అసలు ఆ ఫీల్ కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఆ ఫ్రేగ్రెన్స్ కానివ్వండి, చాలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ స్కిన్ టిష్యూస్ని డిస్టర్బ్ చేయకుండా ఇంప్యూరిటీస్ని బయటికి పంపిస్తూనే గ్లోనెస్ రావడానికి ఈ బీట్రూట్ హనీ ఫేస్ వాష్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది ఒకటి ఫ్లేవర్ ఉందా అండి? యాక్చువల్లీ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో మనకి 2 రకాల ఫేస్ వాషెస్ ఉంటాయండి. ఇది హనీ రోజ్ ఫేస్ వాష్, ఇంకొకటి ఏంటంటే స్టూడియో నిశ్చల గులాబ్ ఫేస్ వాష్. ఇందులో స్టూడియో పర్ల్ బ్యూటీ మా కంపెనీ సంబంధించినది. ఈ ఫేస్ వాష్ అనేది ఏంటంటే మనకి ఇందులో రోజ్ పార్టికల్స్ ఉంటాయి. సో ఈ ఫేస్ వాష్ యూజ్ చేసేటప్పుడు అయితే మనకి సైకలాజికల్గా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. వై? బికాజ్ మనం ఈ కొద్ది మోతాదులో ఈ ఫేస్ వాష్ అనేది తీసుకొని ఆ గులాబీ రేకులు అనేది చర్మం పైన స్మూత్గా రబ్ చేయటం ద్వారా
కూడా ఇన్స్టెంట్ గానే గ్లోనెస్ రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇందులో స్క్రబ్ పార్టికల్స్ ఉంటాయి, అందులో రోజ్ పెటల్స్ ఉంటాయి, రోజ్ పెటల్స్ అండ్ విత్ స్క్రబ్ అంటే ఇది మనకి మల్టిపుల్ గా యూజ్ అవుతుంది. సో స్క్రబ్బింగ్ గా యూజ్ అవుతూనే ఇంప్యూరిటీస్ ని ఫ్లెష్ అవుట్ చేస్తూనే గ్లోనెస్ పెరగటానికి, ముఖ్యంగా స్కార్స్ అవి కరెక్షన్ కి, ఓపెన్ పోర్స్ కి హెల్ప్ చేయడానికి, అంటే ఓపెన్ పోర్స్ ని మినిమైజ్ చేయాలి అన్నా కూడా ఈ నిశ్చల గులాబ్ ఫేస్ వాష్ అనేది హెల్ప్ అవుతుంది. మీరు అంటే జనరల్ గా అనుకుంటూ ఉంటారు కదా, పూర్వం మన మహారాణులు యూజ్ చేస్తూ ఉండేవారు అంత గోల్డ్, ఐ మీన్ ఆ రోజ్ పార్టికల్స్ అనేవి ఆ కాలంలో దొరికేవి, అంతగా మనం బడ్జెట్ ఉండదు అని. బట్ ఈ స్టూడియో నిశ్చల గులాబ్ ఫేస్ వాష్ మీరు యూజ్ చేశారు అంటే అసలు ఆ ఫీల్ ని మనం మర్చిపోతాము. సో అలాంటి ఫీల్ ఒకటి ఉందా అనేది తెలుగు ఒక మనకి పరిచయం అవ్వాలి అంటే ఈ నిశ్చల గులాబ్ ఫేస్ వాష్ ఏనండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకొని వెళ్ళిపోండి. మీరు ఎంత డే ఎంత టైర్డ్గా ఉన్నా సరే ఈవినింగ్ అయ్యేసరికి ఈ నిశ్చల గులాబ్ ఫేస్ వాష్తో వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకుంటే స్కిన్ ఎంత హీలింగ్గా అనిపిస్తూ ఉంటుందంటే, మనం ఏ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అన్నా కూడా ఫస్ట్ హీలింగ్ ప్రాసెస్ మస్ట్. ఆ హీలింగ్ ప్రాసెస్లో ఉండేదే ఈ నిశ్చల గులాబ్ ఫేస్ వాష్. సో ఇక్కడ వరకు అంతా బాగుంటుంది. వాట్ అబౌట్ ద లిప్స్ పార్ట్? కొంతమంది చూస్తూ ఉంటాం పాపం పింక్ డాట్స్, బ్లాక్ డాట్స్, బ్రౌన్ డాట్స్ వస్తుంటాయి అని. ఈవెన్ ఈ లిప్స్ కూడా ఫేస్ అంతా మెరిసిపోతా ఉంటుందా, ఆ లిప్స్ మాత్రం పాపం అందాన్ని తీసేస్తుంది. ఎంతసేపు మనం లిప్స్టిక్స్ తో కవర్ చేయలేం కదా. ఆ లిప్స్టిక్స్ అనేవి కూడా మనం తరచూ వాడటం ద్వారా ఇంకా స్కిన్ ట్యాన్ కానీ మనకి పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేయకపోతే ఒకేషనల్ గా పెట్టుకుంటే ఓకే, బట్ దాని అవసరం రాకుండా ఉండాలి అంటున్నా, ఆ లిప్ క్రాక్స్ కానీ ఆ లిప్ పిగ్మెంటేషన్ ని కంట్రోల్ అవ్వాలి అంటే మెయిన్ ప్రోడక్ట్ ఇది కాంబోగా ఇవ్వటం జరుగుతుంది. ఈ కాంబోయే మీకు లిప్ స్క్రబ్ అండ్ లిప్ మాస్క్. సో ఈ ట్రీట్మెంట్ గా మీరు వాడవలసి ఉంటుంది. సో ఈ లిప్ స్క్రబ్ అనేది కూడా మనకి కొద్దిగా స్మూత్ గా రబ్ చేస్తారు. రబ్ చేయటంలోనే మనకి మృత చర్మం అనేది బయటకు వెళ్ళిపోవటం మనం గమనిస్తూనే ఉంటాం, ఎందుకంటే స్మూత్ గా రబ్ చేయటం ద్వారా. ఈ రబ్బింగ్ అయిన తర్వాత డైలీ 1 or 2 times మీకు కంఫర్ట్ టైంలో ఏ టైంలో అయినా సరే లిప్ బామ్ మనం ఏ విధంగా అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఆ విధంగా కొద్ది మోతాదులో అప్లై చేస్తే మీరు మార్నింగ్ ఈవినింగ్ ఎన్నిసార్లైనా లిప్ మాస్క్ పెట్టుకోవచ్చు అండి. ఇది మనకి ఏమవుతుందంటే లిప్స్ అనేది హైడ్రేట్ గా ఉంచుతాయి. సో నాచురల్ మాయిశ్చర్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో గ్లాసీ లుక్ వస్తుందండి, మళ్ళీ వేరే గ్లాస్ లిప్స్టిక్ పెట్టకుండా ఇక అవసరమే రాదండి. మీరు ఇదో ఇది ట్రీట్మెంట్, జనరల్ గా బయట దొరికే లిప్ బామ్స్ లా కాకుండా ఇది ఒక ట్రీట్మెంట్ కాబట్టి లిప్ స్క్రబ్ అలాంగ్ విత్ ద లిప్ మాస్క్. సో ఈ కాంబినేషన్ అందుకే సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఈ కాంబినేషన్ వాడడం ద్వారా మీకు లిప్ పిగ్మెంటేషన్ సమస్య, అన్ఈవెన్ ప్రాబ్లం, ఈ సమస్యలన్నీ కూడా వన్ స్టాప్ లోనే సొల్యూషన్ కావాలి అంటే ఇది మస్ట్ అండ్ షుడ్. సూపర్, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.